హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ కే సాత్ బీ కే బాద్ బీ గెట్ డబుల్ బెనిఫిట్స్ విత్ ఎల్ఐసిస్ జీవన్ ఆనంద్ ఈ పాలసీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇన్సూరెన్స్కు సంబంధించి పూర్తి నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ టేబుల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ యుఐఎన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఈ పాలసీకి సంబంధించి ఫైవ్ వన్ టూ ఎన్ టూ సెవెన్ నైన్ జీరో టూ

ప్రొటెక్షన్ మరియు సేవింగ్కు సంబంధించినటువంటి పాలసీ ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ ఈజ్ ఏ ఎండోమెంట్ ప్లాన్ ప్లస్ ఓల్డ్ లైఫ్ ప్లాన్ ఈ ప్లాన్ అనేది ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ అనేటటువంటి ప్లాన్ ఎండోమెంట్ ప్లాన్ లాగా వర్క్ అవుతుంది అదేవిధంగా ఓల్ లైఫ్ ప్లాన్ లాగా కూడా మనకు అవుట్ అవుతుంది ఎలా అంటే ఎండోమెంట్ ప్లాన్లో ఆఫ్టర్ ద పాలసీ పీరియడ్ వి గెట్ మ్యాచ్యూరిటీ అమౌంట్ ఎండోమెంట్ ప్లాన్లో ఏ విధంగా ఉంటుందంటే పాలసీ టర్మ్ అయిపోయిన తర్వాత మనకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది తర్వాత పాలసీ అనేది క్లోజ్ అవుతుంది ఇది ఎండోమెంట్ ప్లాన్ అయితే ఓల్డ్ లైఫ్ ప్లాన్ అనేది లైఫ్ లాంగ్ కవరేజ్ ఉంటుంది అప్ టు సమ్ అష్యూర్డ్ ఇది ఈ పాలసీ యొక్క విలక్షణమైనటువంటి ఒక ఫీచర్ అయితే ఈ పాలసీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి ఈ పాలసీ తీసుకోవాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉండాలి మ్యాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఉండాలి అయితే మ్యాక్సిమం మ్యాచ్యూరిటీ ఏజ్ అనేది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మాత్రమే అంటే ఒక యాభై సంవత్సరముల వ్యక్తి ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ సో ఈ యాభై సంవత్సరాల వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరంల టర్మ్ వరకు మాత్రమే ఈ పాలసీ తీసుకోవచ్చు పాలసీ యొక్క టర్మ్ అనేది మినిమం ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలి కంపల్సరీ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు తర్వాత సమ్ అష్యూర్డ్ ఇది మినిమం ఒక్క లక్ష నుండి మ్యాక్సిమమ్ నో లిమిట్ అంటే మన ఇన్కమ్ ఎంత ఉంటే అంతవరకు కూడా అంటే మనం ఇన్కమ్ ఎంత ఉంటే ఏజ్ బట్టి మనకు ఎల్ఐసి వారు నిర్ణయిస్తారు అంత అమౌంట్ వరకు కూడా మనము మనం అంటే ఇన్కమ్ డిపెండింగ్ మన ఇన్కమ్ మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని లక్షల వరకు పాలసీ ఇవ్వచ్చు అనేది ద బేసిక్ సమ్ అష్యూడ్ విల్ బీ మల్టిపుల్స్ ఆఫ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష పైన ఫైవ్ థౌజండ్ మల్టిపుల్స్లో ఎంతవరకైనా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు లోన్ అనేది రెండు సంవత్సరంల తర్వాత ఇవ్వబడుతుంది ఇప్పుడు ఎల్ఐసిలో వచ్చినటువంటి నైన్ సిరీస్ పాలసీలన్నిటిపైన కూడా లోన్ అనేది రెండు సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ పాలసీలో మనము ముఖ్యంగా నాలుగు రైడర్లను చూస్ చేసుకోవచ్చు ఒకటి యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ తర్వాత టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అదేవిధంగా నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఈ రైడర్లకు సంబంధించి పూర్తి సమాచారం క్లియర్ కట్గా నా ఛానల్లో వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలకు సంబంధించిన లింకులను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు కావాలంటే ప్రతి ఒక్క రైడర్కి సంబంధించి ఫీచర్స్ని మీరు క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అయితే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ జీవన్ ఆనంద్ పాలసీ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక వ్యక్తి వయస్సు ముప్పై సంవత్సరాలు అనుకుందాం సమ్ ఆస్ట్యూడ్ టెన్ ల్యాక్స్ వరకు ఈ పాలసీ తీసుకున్నాడు అయితే అతను టర్మ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్గా పెట్టినట్లయితే యాక్చువల్ సమ్ అష్యూడ్ అనేది ఫ్రమ్ డే వన్ నుండి రిస్క్ కవరేజ్ అనేది ఎంత ఉంటుందంటే టెన్ ల్యాక్స్కి వన్ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రిస్క్ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు ఒక టెన్ ల్యాక్స్ పాలసీ తీసుకున్నట్లయితే కనుక ఫ్రమ్ డే వన్ నుంచి వెళ్ళి అతని రిస్క్ కవరేజ్ అనేది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది అయితే మెచ్యూరిటీ ఏజ్ అనేది చూద్దాం థర్టీ ఇయర్స్ వ్యక్తి ట్వంటీ వన్ ఇయర్స్ టర్మ్ అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్కి అతనికి మ్యాచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇతను డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ అండ్ టర్మ్ రైడర్లను యాడ్ చేసుకున్నాడు అనుకుందాం ఇతనికి ఫస్ట్ ఇయర్ ప్రీమియం అనేది యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒకటి సంవత్సరానికి అదేవిధంగా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు నెలవారీగా చెల్లిస్తే ఇంత ప్రీమియం అనేది రావడం జరుగుతుంది సెకండ్ ఇయర్ కొంచెం ప్రీమియం తగ్గుతుంది ఎంత అంటే యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు సంవత్సరానికి నెలకి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అయితే ఇక్కడ చూద్దాం థర్టీ ఇయర్స్ వ్యక్తి ట్వంటీ వన్ ఇయర్స్ టర్మ్ అంటే అతనికి ఫిఫ్టీ వన్ ఇయర్కి మ్యాచ్యూరిటీ అమౌంట్ వస్తుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ పాలసీ క్లోజ్ కాదు ఎందుకంటే ఇది ఓల్డ్ లైఫ్ ప్లాన్గా కూడా వర్క్ అవుతుంది అని ఇంతకు ముందే చెప్పాను ట్వంటీ వన్ ఇయర్స్కి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత అంటే ఆ వ్యక్తికి ఫిఫ్టీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మ్యాచ్యూరిటీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ప్లస్ అతనికి లైఫ్ లాంగ్ అంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా టెన్ ల్యాక్స్ ఫ్రీ రిస్క్ కవరేజ్ అనేది ఉంటుంది అంటే ఫిఫ్టీ వన్ ఇయర్స్ తర్వాత ఇతను ఎప్పుడైనా డెత్ జరిగినట్లయితే కనుక వాళ్ళ నామినీకి మళ్ళీ పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ నోట్ ఏంటంటే మ్యాచ్యూరిటీ అయిన తర్వాత పాలసీ బాండ్ అనేది ఎల్ఐసి వారు తిరిగి మనకే ఇస్తారు ఇది మెయిన్ కండిషన్ ఇది ఎందుకంటే ఫ్రీ రిస్క్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి ఆ బాండ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మ్యాచ్యూరిటీ అయిపోయినా కూడా అంటే ఇది ఓ లైఫ్ ప్లాన్ అన్నట్టు అందుకే దీన్ని జిందగీకే సాత్బీ జిందగీకే బాద్బీ పాలసీ అని కూడా అంటారు ఈ వ్యక్తి ఐదు సంవత్సరములు ప్రీమియం చెల్లించిన తర్వాత డెత్ జరిగినట్లయితే చూద్దాం అది న్యాచురల్ డెత్ అయితే అతనికి బేసిక్ సమ్ఎస్యూడ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సమ్ఎస్యూడ్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి ఇఫ్ ఎనీ అంటే అతనికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బేసిక్ సమ్ఎస్యూడ్ అవుతుంది ప్లస్ ఆ ఐదు సంవత్సరాల వరకు ఎంత బోనస్ అయితే వస్తుందో అంత బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఏదైనా ఉంటే అంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అదే యాక్సిడెంటల్గా డెత్ జరిగినట్లయితే బేసిక్ సమ్మెష్యూట్ ప్లస్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ బేసిక్ సెమ్ష్యూట్ అవుతుంది డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రేడర్ అది ఒక టెన్ ల్యాక్స్ వస్తుంది ప్లస్ బోనస్ ప్లస్ ఎఫ్ఏబి ఇంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ డిజబిలిటీ అయితే కనుక అంటే అతను ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది అనే అంటే కనుక ఈ పది లక్షలు పది లక్షల అమౌంట్ని టెన్ ఇయర్స్ పాటు అతను ఇయర్లీ కావాలంటే ఇయర్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మంత్లీ ఎలా అంటే అలా పే చేస్తారు ఒకవేళ డిజబిలిటీ సర్టిఫికేట్ అతను ఏం పని చేయలేడు అని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే కనుక అతనికి ఇమ్మీడియట్గా టెన్ ల్యాక్స్ అమౌంట్ను టెన్ ఇయర్స్ వరకు చెల్లించడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే డిజబిలిటీ బెనిఫిట్ రావడం జరుగుతుందో అప్పటి నుండి ఈ పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ప్రీమియమ్స్ అనేది వేవడ్ అంటే ఆగిపోతుంది ప్రీమియం కట్టడం అనేది ఆగిపోతుంది ఎప్పటివరకు అంటే అప్ టు పాలసీ టర్మ్ వరకు కూడా పాలసీ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈయనకు పాలసీ టర్మ్ అయిన తర్వాత మ్యాచ్యూరిటీ బెనిఫిట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత కూడా టెన్ ల్యాక్స్ ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కూడా ఉంటుంది హండ్రెడ్ ఇయర్స్ వరకు అయితే దీన్ని ఒక టేబుల్లో చూద్దాం మనం థర్టీ ఇయర్స్ వ్యక్తి నైన్ వన్ ఫైవ్ న్యూ ఆనంద్ పాలసీ టెన్ ల్యాక్స్ పాలసీ టర్మ్ ట్వంటీ వన్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది కూడా సేమ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటుంది డబుల్ యాక్సిడెంటల్ బెనిఫిట్ టెన్ ల్యాక్స్ వస్తుంది టర్మ్ రైడర్ టెన్ ల్యాక్స్ ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా ఉంటుంది అది ఆప్ట్ చేయలేదు ఈ ప్లాన్లో అదేవిధంగా పీడబ్ల్యుబి రైడర్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఇయర్స్ కాబట్టి మేజర్ కాబట్టి ఈ రైడర్ అనేది వర్తించదు చిన్నపిల్లల పాలసీలకు పీడబ్ల్యూబి రైడర్ అనేది ఉంటుంది అయితే ఫస్ట్ ఇయర్ ప్రీమియం యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఒక రూపాయలు హాఫ్ ఇయర్లీ చెల్లించినట్లయితే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఒకటి క్వార్టర్లీ అయితే పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి మంత్లీ అయితే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు సెకండ్ ఇయర్ నుండి కొంచెం ప్రీమియం తగ్గుతుంది ఎందుకంటే జిఎస్టీ తక్కువ అవుతుంది యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు సంవత్సరానికి ఇరవై తొమ్మిది వేల ముప్పై రెండు రూపాయలు హాఫ్ ఇయర్లీ పద్నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది రూపాయలు క్వార్టర్లీ నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మంత్లీ అయితే ఇతను టోటల్గా పన్నెండు లక్షల ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి రూపాయలు చెల్లించడం జరుగుతుంది ఇతనికి టోటల్ రిటర్న్స్ అనేటటువంటివి ఇరవై లక్షల అరవై ఆరు వేల రూపాయలు రిటర్న్స్ రావడం జరుగుతుంది అంటే సేవ్ రూపీస్ వన్ ఫిఫ్టీ సెవెన్ పర్ డే రోజుకి నూట యాభై ఏడు రూపాయలు సేవ్ చేస్తే కనుక ఈ విధంగా ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ గెట్ ఎ బల్క్ అమౌంట్ రూపీస్ ట్వంటీ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ వన్ రోజుకు నూట యాభై ఏడు రూపాయలు ఈ విధంగా ఇరవై ఒక్క సంవత్సరాలు సేవి చేసినట్లయితే అతనికి ఇరవై లక్షల అరవై ఆరు వేల రూపాయలు యాభై ఒక్క సంవత్సరం వరకు ఇతనికి రావడం జరుగుతుంది అయితే ఇతనికి సంబంధించినటువంటి చూడండి ముప్పై సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరం ఎంత ప్రీమియం చెల్లిస్తున్నాడు అతనికి రిస్క్ ఏ విధంగా ఉంది న్యాచురల్గా ఏ విధంగా ఉంది యాక్సిడెంటల్గా ఏ విధంగా ఉంది తర్వాత ఈ విధంగా మనము ప్రీమియం అనేది ట్వంటీ వన్ ఇయర్స్ చెల్లిస్తాం చెల్లించిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ వన్ అతనికి ఇరవై లక్షల అరవై ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది ఓకే ఇక్కడి వరకే పాలసీ క్లోజ్ అయిపోలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యాభై ఒకటి యాభై ఒక సంవత్సరాలకి మ్యాచ్యూరి అమౌంట్ మ్యాచ్యూరిటీ అమౌంట్ తీసుకుంటున్నాడు కానీ ఆ తర్వాత న్యాచురల్గా కానీ యాక్సిడెంటల్గా కానీ టెన్ ల్యాక్స్ కవరేజ్ అనేది కంటిన్యూస్గా చూడండి ఇక్కడ లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత లాస్ట్ ఇక్కడ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా ఇతనికి టెన్ ల్యాక్స్ కవరేజ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా యొక్క బ్లాగ్ని మీరు రెగ్యులర్గా ఫాలో కండి మీకు ఇన్సూరెన్స్ రిలేటెడ్ మీకు ఆర్టికల్స్ ఉంటాయి అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్